అందరికీ నమస్కారం అండి. ముందుగా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పి మరొక్కసారి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కమిటీ లైటన్ ద్వారా నిరూపించడం జరిగింది. సెంట్రల్ కమిటీలో కానీ స్టేట్ కమిటీలో కానీ బడుగు బలహీన వర్గాలందరికీ అధిక ప్రాధాన్యత ఇవ్వటమే దీనికి నిదర్శనం. నాకు అప్పచెప్పిన బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్తూ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర దీనికి 3 ఏళ్ళు గడిచాయంట. అన్ని చోట్ల కూడా ఉత్సవాలు చెయ్యాలంట, దశ దిశ ఉత్సవాలు చెయ్యాలి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లు పెట్టి హోరెత్తిచ్చారు. ఈరోజు వైసీపీ పాంప్లెట్ అయినా, పాంప్లెట్ మారిపోయిన సాక్షి మీడియాలో కూడా మరి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఇలా 17 నెలల నుంచి ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా కోట్లు కోట్లు దండుకుంటున్నారనుకోండి, సాక్షి మీడియా ఛానల్ ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ అది వేరే కథ. ఇప్పుడు ఆ కథకి నేను పోదలుచుకోలేదు. ఆ పేపర్లో ఈరోజు జగన్ పాదయాత్ర గురించి, జగన్ గారి గురించి బ్రహ్మాండంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారండి. ఈరోజు నేను వైసీపీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను వీటన్నిటికీ. అందులో ప్రజానేత పాదయాత్రకి 3 ఏళ్ళంట వాళ్ళు ఇచ్చిన క్యాప్షన్, అన్ని చోట్ల దశ దిశ ఉత్సవాలు జరపాలి అని చెప్పి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. దేనికి జరపాలండి, ఏం ప్రగతి చేశారని? ప్రజానేత పాదయాత్రకి ఈ ఆంధ్ర రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది, 3 దశాబ్దాలు వెనక్కి వెళ్ళింది అనే విషయం వైసీపీ గమనించాలి. దశ దిశ ఉత్సవాలు కాదండి, 10 రోజుల ఉత్సవాలు కాదు, 10 రోజులు కర్మకాండలు చేయాలి, పిండాలు పెట్టాలి, ఆ రకంగా శ్మశానం లాగా తయారు చేసి మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఉత్సవాలు చేయాలని చెప్పి ప్రెస్ మీట్లు పెడుతున్నారండి. దేనికి? ప్రగతిని ఆపేసినందుకు ఉత్సవాలు చేయాలా? అభివృద్ధిని ఆపేసినందుకు ఉత్సవాలు చేయాలా? దేనికి ఉత్సవాలు చేయాలండి? అదేవిధంగా ఇంకొక మాట, ప్రజా సంక్షేమ సాధనకి 100 ఏళ్ళంట. అవును, ఈ ప్రజా సంక్షేమానికి 100 ఏళ్ళు ఎప్పుడో నిండిపోయాయి, ఈ 17 నెలల్లోనే నిండిపోయాయి. సంక్షేమం పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించి ఏ సంక్షేమ పథకం అయితే ఇచ్చి మళ్ళీ తిరిగి డబ్బులు తీసుకోవటమే కాకుండా దాదాపు 50,000 కోట్ల పన్నుల భారమే మోపటమే కాకుండా 100,000 కోట్లు వరకు ఇప్పుడు వరకు అప్పులు చేసింది గాక, ఇవన్నీ వీటి గురించి మాట్లాడకుండా ప్రజా సంక్షేమ సాధనకి 100 ఏళ్ళు అంటున్నారు. 100 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు నిండిపోయి చాలా అయిపోయింది, 17 నెలలు అయిపోయింది. అదేవిధంగా తను వేస్తున్న తొలి అడుగు నవ్యాంధ్ర భవతకు గొడుగంట. జగన్మోహన్ రెడ్డి గారు తొలి అడుగు అది నవ్యాంధ్ర భవితకు గొడుగంట. మీరేసిన తొలి అడుక్కి 100,000 ఎకరాలు కబ్జాలు పాలైపోయి ఈరోజు మీరు దానికి సంబంధించి 11 ఛార్జ్షీట్లు, 4 ED మొత్తం 31 క్రిమినల్ కేసులు, మనీ లాండరింగ్ కేసులు మీరు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని మీరు గమనించుకోకపోతే ఎట్లాగండి వైసీపీ? ఈయన తొలి అడుగు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, పీడ, ఆ విషయం వైసీపీ గమనించాలి. ఇది నేననే మాటలు కాదు, ప్రజలంటున్న మాటలు. కులం మతం వర్గం కాదు కారాదు కారణం, అర్హతే అసలైన ప్రామాణికం అంట, ప్రామాణికం అని చెప్పి
చేశారు. అవును, మీకు కులం మతం వర్గం కారాదు కారణం అంటూనే ఒకే వర్గానికి 870 పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి వాళ్ళని కూర్చోపెట్టి సన్మానం చేస్తా ఉన్నారు. మీరు బడుగు బలహీన వర్గాలను ఏమో తీసి అవతల పారేశారు, రైతులకు కూడా కులం అంటగట్టారు. మీరు కులం మతం వర్గం కారాదు కారణం, అర్హతే అసలైన ప్రమాణం అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ లో వేసుకున్నారు. ఒకసారి ఆలోచించండి, మీరు మాట్లాడే మాటలకి, మీరు ప్రచురించుకునే భాషకి, మీరు చేసే చేష్టలకి ఏమైనా పొంతనుందా? కొంచెమైనా పొంతనుందా? ఇకపోతే విద్య వైద్యం అందరి అవసరం అని ఈయన తెలుసుకున్నారండి జగన్మోహన్ రావు. నిజంగా తెలుసుకుంటే మీరు విద్య వైద్యం ఆరోగ్యశ్రీ కార్డు ఎందుకు పనిచేయట్లేదండి ఎక్కడ? అదేవిధంగా విద్యకి మీరు నిజంగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తే ఈరోజు ఆ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని చెప్పి పేరెంట్స్ని అలా పీక్కు తింటారా? మీరు ఇంగ్లీష్ మీడియం మాత్రమే చదవాలి, మీరు తెలుగు మీడియం చదవడానికి వీల్లేదు అని పీక్కు తింటారా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆప్షనల్ పెట్టారు, మీకేది ఇష్టమైతే చదువుకోండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళండి, ఇష్టమైతే తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంకి వెళ్ళమండి. నిజంగా విద్య బ్రాహ్మణ బోల్డ్ మంది ఉంటారు, వేదపాఠశాలకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ తెలుగు మీడియంలో జాయిన్ అవడానికి ఇష్టపడతారు, వాళ్ళకి అది కన్వీనియంట్ కాబట్టి. ఇలాగ విద్యా విధానాన్ని అన్నింటినీ కూడా తూట్లు పొడిచేసి ఇష్టం వచ్చినట్టుగా డిక్టేటర్షిప్ లాగా మీరు ప్రవర్తించి కోట్లు మీకు అక్షంతలు వేసినా కూడా మళ్ళీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ కూడా వాదించుకునే పరిస్థితి. మీరు విద్య గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఏంటది? అసహాయ కన్నీళ్లు తుడిచారు జగన్, ఆయన అంటే అసహాయత కన్నీళ్ళు అందరినీ తుడిచారంట ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని తుడిచారండి? ఈ గవర్నమెంట్ లో దళితులకి శిరోమండనం జరిగితే వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న కన్నీళ్లు తుడిచారా? 600 పైగా అత్యాచారాలు జరిగితే లేని చట్టం గురించి లేని దిశా చట్టం గురించి దిశా చట్టం ఉంది దిశా చట్టం ఉంది అని చెప్పి హోమ్ మినిస్టర్ స్థాయిలో కూడా నమ్మ పలికి ఒక్కళ్ళకు కూడా న్యాయం చెయ్యకుండా మీరు ఎవరు కన్నీళ్లు తుడిచారండి? ఇసుక లేక పనులు లేక 100 కార్మికులు చనిపోతుంటే ఎవరు కన్నీళ్ళు వెళ్ళి మీరు తుడిచారండి? చెప్పాలి వైసీపీ దీని గురించి కూడా. అదేవిధంగా అధికారం అంటే అహంకారం కాదు, అధికారం అంటే పెత్తనం కానే కాదు అని జగన్ నిరూపించారంట. కరెక్టే, కానీ మీరేం చేశారు? అధికారం అంటే దుర్వినియోగం చేసి కర్ర పెత్తనం చేశారు. ఉదాహరణ చెప్తా నేను, అన్ని వ్యవస్థల్ని భయపెట్టేశారు మీ కర్ర పెత్తనంతో. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా దిగజార్చేసే విధంగా మీరు చెప్పిన పని చేయలేదని చెప్పి ట్రాన్స్ఫర్లు చేసి ఎందుకు పనికిరాని పోస్టుల్లో వేసి తద్వారా సెక్రటేరియట్లో పనిచేసే పై స్థాయి ఆఫీసర్ దగ్గర నుంచి కింద స్థాయి అటెండర్ వరకు కూడా భయపెట్టేసి కర్రపెత్తనం చేశారు. అంతేకాకుండా మీడియాని, ఏబిఎన్ని కానీ TV5ని కానీ ముఖ్యంగా ఏ రకంగా ఏడిపించారో, ఏ రకంగా వాళ్ళు గొంతు నొక్కేసే ప్రయత్నం చేశారో అందరికీ కూడా తెలుసు. లెజిస్లేషన్ శాసనమండలి లెజిస్లేషన్, మీ ఇష్టమైనట్టు అక్కడ బిల్లులు పాస్ కాలేదని ఏకంగా శాసనమండలిని కూడా రద్దు చేసేస్తాము అని చెప్పి మాట్లాడిన మీరు ఈరోజంట అధికారం అంటే అహంకారం కాదు అంట జగన్ గారి దృష్టిలో అని మళ్ళీ సాక్షి పేపర్లో వేసుకుంటా ఉన్నారు. జుడిషియరీ ఎంత దారుణం అండి, మీ సోషల్ మీడియా పిల్లకాయలతో సహా నాయకులతో సహా, నాయకులకి బుద్ధి లేకపోతే సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా పిల్లకాయలు ఏం చేస్తారు? హైకోర్టుని విమర్శించటం, సుప్రీంకోర్టుని విమర్శించటం, తర్వాత సుప్రీంకోర్టు జడ్జెస్ మీద లెటర్లు రాయటం, ఇన్ని చేసి మీరు
అధికారం అంటే అహంకారం కాదు, అధికారం అంటే పెత్తనం కానే కాదు అని చెప్పి సాక్షి పేపర్లో అని జగన్ నిరూపించే సాక్షి పేపర్లో వేసుకున్నారు. ఏం చెప్పాలి మిమ్మల్ని? ఇకపోతే అన్నదాతకి అండగా అండగా ఉన్నారంట, అన్నదాతకి అండగా ఉన్నారంట, రైతు భరోసా మెరుస్తుందంట. ఏంటి మెరిసేది? 13,500 ఇస్తామని చెప్పి రైతు భరోసా మీరు ఇచ్చింది ఎంత? ఎంత మోసం చేశారు మీరు? సగానికి సగం కోత బిగించేసి, కోత విధించేసి మీరు రైతు భరోసా మెరుస్తుందంట. అవును మెరుస్తుంది. ఏంటి? మీటర్ల రూపంలో, మీటర్ల రూపంలో రైతులు రైతుల్ని పీక్కుతింటూ మీరు మీటర్లు మరి మెరుస్తున్నాయి, మీటర్లు బ్రహ్మాండంగా మెరుస్తున్నాయి. అన్నదాతలందరికీ సంఖ్యలు వేసి ఏంటండి మీరు ఉద్ధరించింది రైతుల్ని? నాకు అర్థం కాదు. కౌలు రైతులందరికీ కులాలు అంటగట్టి వాళ్ళల్లో వాళ్ళల్లోనే చిచ్చులు పెట్టి ఈ కులం అయితే మీకు రైతు భరోసా వస్తుంది, ఈ కులం అయితే ఇది రాదు అది రాదు అని చెప్పి చేయటం ఇదేనా? దీనికి ఆ రైతు భరోసా మెరుస్తుందంట. ఇకపోతే పేదల సొంత ఇంటి తక్షణం నెరవేరేలాగా 30 లక్షల గృహ శోభ తెచ్చారంట జగన్మోహన్ రెడ్డి గారు. 30 లక్షలు ఇల్లు కట్టింది చంద్రబాబు నాయుడు గారు అని రాష్ట్రం అందరికీ తెలుసు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి గృహప్రవేశాలు చేయలేకపోయారు. ఇప్పుడు గృహప్రవేశం చేయడానికి మీరు ఒప్పుకోవట్లేదు. వచ్చింది 17 నెలల నుంచి మీరు గృహప్రవేశం చేయడానికి ఒప్పుకోవట్లేదు. దానికి సంబంధించి కార్యాచరణను చెప్పి కార్యాచరణ కూడా మరి మా తెలుగుదేశం పార్టీ రూపొందించడం కూడా జరిగింది. నా ఇల్లు నా హక్కు అనే విధంగా ఇప్పుడు ఈయనంట పేదల సొంత ఇంటికి తక్షణం నెరవేరేలాగా చేస్తున్నారని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నారు. మీరు వేసుకోవాల్సిన అడ్వర్టైజ్మెంట్ అది కాదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు గెస్ట్ హౌస్ కావాలి, అందుకనే నేను 4 గెస్ట్ హౌస్లు పూనుకున్నా, 4 గెస్ట్ హౌస్లు నేను కడుతున్నానని చెప్పి కోర్టులో ఎఫిడవిట్టేశారు ఈయన. మీరు చెప్పుకోవాల్సింది అది. నేను ఆల్రెడీ 4 ఇళ్ళు కట్టుకున్నా, ఇప్పుడు నాకు 4 ఎలహంకలో కట్టుకున్నాను, లోటస్ పాయింట్ హైదరాబాద్ లో లోటస్ పాయింట్ కట్టుకున్నాను, బెంగళూరులో కట్టుకున్నాను, అమరావతిలో కట్టుకున్నాను, ఇడుపులపాయలో కట్టేసుకున్నాను, ఇప్పుడు 4 చోట్ల మళ్ళీ నాకు 4 గెస్ట్ హౌస్లు కావాలి అని చెప్పి కోర్టుకు వెళ్ళి ఎఫిడవిట్లు వేసిన బాపతి మీ గవర్నమెంట్. మీరు పేదల ఇళ్ళు కట్టిస్తున్నారా? పైగా 1 సెంటు ఇళ్ల పట్ట పేరుతో అసలు ఎలాంటి అసలు ఎంత దారుణం అండి నిజంగా ఇది. ఎవరికి క్రిమినల్ బ్రెయిన్స్ తప్ప ఎవరికి కూడా ఈ రకంగా అవినీతి చేయాలని కూడా అనిపించదు. మామూలు దొంగల వల్ల కూడా కాదు ఇది. ఎందుకు పనికిరాని స్థలం, దానికి ఒక రేటు నిర్ణయించటం, 1 లక్ష రూపాయలు చేసే స్థలాన్ని 10 లక్షలు అని చెప్పి రేటు నిర్ణయించటం, 9 లక్షలు బుక్ చేయటం వైసీపీ నేతలు. మేము ఇంతకు ముందు నేను ప్రెస్ మీట్ కండక్ట్ చేసి కూడా అవన్నీ కూడా చెప్పాను, ఎక్కడెక్కడ ఎంతెంత జరిగినాయో, ఎంతెంత అవినీతి జరిగిందో కూడా. ఇంత చేసి ఆ స్థలం ఏమైనా పనికి వస్తుందా అంటే ఎందుకు పనికిరాదు. చిన్నపాటి వర్షం వస్తే మొత్తం చెరువైపోయేలాగా స్థలాలు మీరు చేసింది. మీరు పేదల ఇళ్ల స్థలాల గురించి మీరు మాట్లాడటం, దాని మీద అడ్వర్టైజ్మెంట్ నవ్విపోతారు అండి. ఇకపోతే నవ్యాంధ్ర శాఖ మారుతుందంట ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. నవ్యాంధ్ర శాఖ మారిపోతుందంట. కరెక్ట్ అండి, ఇది మాత్రం కరెక్ట్, మారిపోయింది. ఎలా? పూర్తిగా ఊడ్చి పెట్టుకుపోయింది. అమరావతి సర్వనాశనం అయిపోయింది, పోలవరం సర్వనాశనం అయిపోయింది, ప్రత్యేక హోదా ఎటుపోయిందో తెలీదు, 100,00,000,000,000 అప్పులు ఎందుకు చేశారో తెలీదు, 1,000,00,000,000 అప్పులు ప్రజల నెత్తి మీద రుద్దారు. ఈ విధంగా నవ్యాంధ్రని సక్సెస్ఫుల్గా 3 దశాబ్దాల పాటు తుడిచిపెట్టేశారమ్మా. మిమ్మల్ని ఎలాగో రేపు ప్రజలు ఓడిస్తారు, కానీ దీన్ని బాగు చేయడానికి ఒక్క చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఎవరి వల్ల కాదు,
ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం. ఇలాగ అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని సాక్షి మీడియాలో కోట్లు కోట్లు, రోజుకి ఎంత ఆదాయం కావాలండి జగన్మోహన్ రెడ్డి గారికి? లిక్కర్ మీద, ఇసుక మీద ఎవరు చెప్తున్నారు? ఇసుక తక్కువకి రావాలంటే ఎట్లాగా, తక్కువ కంటే ఎంతకి అండి అని నేను అడిగాను ఒకళ్ళని. మీకు తక్కువకి అంటే మీరు ఎంత, ట్రాక్టర్ మాకు 20,000కైనా వస్తే చాలండి, మరీ మరీ అసలు 20,000 అంటే ఎక్కడ కడతామండి అని చెప్పి అంటున్నారు. అంటే నేను చెప్పా, ఏమండి మీరు శేఖర్ రెడ్డి గారికి కాల్ చేయండి, మీరు మీకు ఒక 100 రూపాయలు తగ్గిస్తారు, మీకు ఖచ్చితంగా 19,990 రూపాయలకి మీకు గ్యారంటీగా ఇసుక వస్తుందండి ట్రాక్టర్, మీరు నన్ను నమ్మండి అని చెప్పాను. అలా ఉంది ఇసుక పాలసీ. ఇన్ని తప్పులు చేసి ఈరోజు సాక్షి పేపర్లు యాడ్ చేసుకొని మీరు ప్రజలు కట్టిన సొమ్ముని ఎంత దండుకున్నారో ఇదే సజ్జన రామకృష్ణారెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు కదా, మాట్లాడితే దొరికిపోతారు కదా, తొందరగా వారు రారు, మీడియా ముందుకు వస్తే దొరికిపోతారు. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నారో ఆయన మనస్సాక్షికి తెలుసు. ఏ రకంగా ఈ 17 నెలల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ని కుక్కలు చింపిన విస్తరణ చేశారో ఆయన మనస్సాక్షికి తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు బోటకం, సాక్షి మీడియానే ఒక బోటకం, ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇంకా బోటకం. దయచేసి ప్రజలు గమనిస్తున్నారు, మీరు డప్పులు కొట్టుకోవటం ఆపండి, పేద ప్రజల్ని ఆదుకోండి, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపితే నడపండి, లేదా దిగిపోండి.